అవా ఏం పేరు? పేరు మల్లమ్మ. మల్లమ్మ రోడ్ల వచ్చినాయి తెలుసా? వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎందుక టీఆర్ఎస్ కు వేయాలని వచ్చినాయి. టీఆర్ఎస్ కి వేయాలని వచ్చినాయా ఓట్లు? ఇప్పుడు ఎవరు గెత్తావు? అయితే టీఆర్ఎస్ గెత్తా? టీఆర్ఎస్ గెత్తా. ఆ నాయనే మా నాయన. ఏ నాయన? కేసీఆర్ మీ నాయన? నాయనే. నాయన అనుకోవాలి ఇప్పుడు రెండు వేలు పంపుతాడు కదా ఆయన నాయన అనుకో. ఇల్లు కట్టిస్తే నాయన అంటావు ఇంకా ఆయన ఇల్లు లేదు కొడుక మాకు ఉండబోదే. పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఇల్లు కూడా కావాలంటావు? కావాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక పని చేస్తా ఇప్పుడు నీకు ఎన్ని నెలకి ఎన్ని వస్తున్నాయి? రెండు వేలు. ఇప్పుడు 4000 ఇస్తా అని వేరే వాళ్ళు ఎవరైనా అత్తారు వాళ్ళకి ఎత్తా ఓటు వీళ్ళకి ఎత్తా. ఎందుకు నీకు 4000-5000 ఎక్కువనా 2000 ఎక్కువనా? మాట అది మాట మాట మాటనంటావా? మరి చాలా మాట. ఇప్పుడు ఎలక్షన్లకు ఒక రోజు ముందు వచ్చి 5-10000 తీసుకుని వస్తాడు వేరే ఎవరైనా ఒక తెలియని మనిషి? వాళ్ళు అట్లా తీసుకుంటాం. ఆయన పంపేది తప్పకుండా తీసుకుంటాం. వేరే వాడు అట్లా తీసుకోవు తీసుకోరు అయినా కానీ వీళ్ళకి ఎత్తాం. అట్లనా తీసుకునైనా కానీ వీళ్ళకే ఓటు ఎత్తా అంటావు? నీకెందుకు బాధ? అంతేనంటావా? అది తీసుకుంటా వీటెత్తాం. నాకేం బాధ లేదు కానీ మీరేమనుకుంటున్నారని తెలుసుకుంటున్నాను ఆయన అంతేనా? ఇప్పుడు మీ తల్లి సోపతలు అందరు ఎట్లా అనుకుంటారా? అనుకోపోతే మీ పెద్ద మనిషి ఉన్నాడా? ఆయననేనా? ఆయన అంటూ ఏ పార్టీ ఆయనే? ఆయన నా పార్టీ ఉంటాడు. నీ పార్టీనా? ఆయన వేరే పార్టీ ఉంటాడా? అంటే కాదు ఇప్పుడు నువ్వు చెప్పేది కొత్త ఒకటి ఆయన నచ్చింది. నేను చెప్తే మొత్తం నీదే నడుస్తుంది. నాదే. అమ్మా ఎవరి పెన్షన్ వాళ్ళకి వస్తుందా? ఆయన కత్తలేదు కొడుక. అయ్యో మరి మరి నీ పెన్షన్ ఇస్తున్నావు లేదా పైసలు ఆయనకు? ఆయనక 4 రోజులకు 5 రోజులకు 100 ఇస్తావు. కోటర్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఆయనకు రోజుకు కోటర్ వేరే వాళ్ళని పార్టీ వాళ్ళు చెప్తే ఆయన అటువంటి ఇస్తా అంటాడు. మరి తెలుసా నీ మాట గిరి దాటేది లేదు.